హలో గైస్ ఎంసెట్ ఆర్ ఏపీఎంసెట్ రాయబోతున్నారా అయితే మీకోసం ఈ వీడియోలో మంచి మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి మంచి ర్యాంక్ ఎలా కొట్టాలి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి ఏం చదువుకోవాలి చదువుకోకుండా క్వాలిఫై అవ్వచ్చా ఈసెట్ ఎగ్జామ్కి ఉన్న ట్రిక్స్ ఎంసెట్లు వాడుకోవచ్చా టాపర్ స్టూడెంట్కి ర్యాంక్ టెన్షన్ ఉంటుంది యావరేజ్ స్టూడెంట్కి కొంచెం మంచి స్కోర్ ఎలా తెచ్చుకోవాలని టెన్షన్ ఉంటుంది ఇంకా బిలో యావరేజ్ వాళ్ళకు జస్ట్ క్వాలిఫై అయితే చిల్ అనుకుంటారు మ్యాథమెటిక్స్ చూస్తే చాలు హెడ్ ఎక్ వస్తుంది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఒకటే దిక్కు చదువుదామంటే నాన్ నాన్ స్టాప్ పోస్ట్పోన్మెంట్ అని చెప్పి చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది కానీ ఇప్పుడేమో ఇక ఎగ్జామ్స్ కన్ఫర్మ్ అయినాయి మంచిగా ఆప్షన్ పెట్టకపోతే ఫెయిల్ అవుతాం మరి ఎలా టైం ఏమో లేదు స్కూల్ గా వీడియోని ఇండి వరకు చూడండి డ్యామ్షోర్ మంచి స్కోర్ అండ్ మంచి ర్యాంక్ వస్తుంది యావరేజ్ బిలో యావరేజ్ యావరేజ్ అందరూ ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు ఇంకా యావరేజ్ అండ్ టాపర్స్ మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు ఇక అసలు టాపిక్ స్టార్ట్స్ చదువుకోకుండా క్వాలిఫై అవుతామా ఫ్రెండ్స్ ఈసెట్ విషయంలో క్వాలిఫై అవ్వచ్చేమో కానీ ఎంసెట్ విషయంలో క్వాలిఫై అవ్వలేరు హండ్రెడ్ పర్సెంట్ ఎవరీ స్టూడెంట్ చదువుకోవాలి బ్లైండ్గా ఏబిసిడీ ఏదో ఒక ఆప్షన్ పెట్టుకుంటే పాస్ అవుతాము అని అనుకోకండి ఎవరు చెప్పినా సరే చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టండి ఇట్స్ మై రిక్వెస్ట్ మరి ఏం గుర్తులేవు బ్రో ఎలా చదవాలి ఏం చదవాలి ఇలాంటి క్వశ్చన్స్కి నేను సొల్యూషన్ చూపిస్తాను డోంట్ ఫార్వర్డ్ ద వీడియో టిల్ ఇండ్ ఫస్ట్ టిప్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదవండి ఫార్టీ ప్లస్ మార్క్స్ పక్కా వస్తాయి ఈవెన్ అగ్రికల్చర్ మెడికల్ వాళ్ళు కూడా ప్రీవియస్ పేపర్ చదవండి ప్రీవియస్ మాస్టర్ క్వశ్చన్స్ పేపర్స్లో ఆన్సర్స్ కూడా ఉంటాయి సో ఒక త్రీ ఇయర్స్ పేపర్ మినిమమ్ ఫుల్గా ప్రాక్టీస్ చేయండి ఇక మ్యాథమెటిక్స్ అయితే ఆ మోడల్ టైప్లో రావచ్చు ఆన్సర్స్ కూడా అవే ఉంటాయి జస్ట్ నెంబర్ చేంజెస్ అవుతాయి అంతే ఇక పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అని ఒకసారి స్క్రీన్ మీద క్లియర్గా చూడండి ప్లేస్టోర్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని యాప్ సెర్చ్ చేయండి ఇన్స్టాల్ చేయండి మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి నెక్స్ట్ ఓపెన్ యాప్ అండ్ సెలెక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఎంసెట్ క్లిక్ చేయండి ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ చూస్ చూస్ చేసుకోండి మీకు కావాల్సిన ఇయర్ సెలెక్ట్ చేసుకోండి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి ప్రాక్టీస్ చేయండి ఇది క్వాలిఫై అవ్వలేను అనుకునే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇక తెలంగాణ ఎంసెట్ వాళ్ళకు ఈసారి ఎంసెట్ పేపర్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది సో చదువుకోండి కొంచెం కొంచెం మొత్తాన్ని కంప్లీట్ చేసుకోండి అస్సలు టైం లేదు ఇంకా ఏపీటిఎస్ ఎంసెట్ ఇప్పుడు చెప్తాను సెకండ్ టిప్స్ వెరీ ఇంపార్టెంట్ మంచి స్కోరింగ్కి అండ్ మంచి ర్యాంక్కి యూజ్ అవుతుంది కేర్ఫుల్గా వినండి సెకండ్ టిప్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ థియరీ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయండి అవి కూడా మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే ఫ్రెండ్స్ రానివి పక్కన పెట్టి మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేయండి ఇది కూడా వచ్చినవి ఫాస్ట్గా చేసేసేయండి ఇంకా నెక్స్ట్ మీకు రాని ఆన్సర్స్ గుర్తు తెచ్చుకోకండి ట్రై చేయండి అట్లీస్ట్ రాని వాటిని ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా కంప్లీట్గా మీరు ట్రై చేయండి ఎట్ లాస్ట్ ఇక రాదు అనుకుంటే రాని క్వశ్చన్స్ ఉంటే కదా వాటికి ఫస్ట్ మీరు అటెంప్ట్ చేసిన ఆల్ క్వశ్చన్స్లో ఏ ఆప్షన్ ఎక్కువగా రిపీట్ అవుంది కౌంట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆప్షన్ థర్టీ టైమ్స్ రిపీట్ అయింది థర్డ్ ఆప్షన్ ఫార్టీ టైమ్స్ రిపీట్ అయింది ఫస్ట్ ఆప్షన్ ట్వంటీ టైమ్స్ రిపీట్ అయింది ఫోర్త్ ఆప్షన్ ఫిఫ్టీ టైమ్స్ రిపీట్ అయింది సో మీరు ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీకు రాని అన్ని క్వశ్చన్స్కి సేమ్ ఆప్షన్ పెట్టండి మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నౌ ఫైనల్ టిప్ ఏ సబ్జెక్ట్లో ఏం టాపిక్ చదువుకోవాలి ఏమి చదివితే ఈజీగా స్కోరింగ్ అండ్ ర్యాంకింగ్ ఇంక్రీజింగ్ అవుతుంది నేను కొన్ని టాపిక్స్ చెప్తాను ఇంజనీరింగ్ వాళ్ళకు నోట్ చేసుకోండి ఫస్ట్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఫిజిక్స్ వరల్డ్ యూనిక్ అండ్ డెవలప్మెంట్ థర్మల్ వరల్డ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఆల్టర్నేట్ కరెంట్ ఈఎం వేవ్స్ డ్యూయల్ నేచర్ నేచర్ న్యాచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఆట్ ఆటమ్స్ అండ్ న్యూక్లై నెక్స్ట్ కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ curiosity in pro property curiosity in property s block solid state chemical kinematics surface chemistry polymers chemistry in everyday life and last mathematics law mathematic induction demoral theorem partial fractions theorem of equations trigonometric equations measure of dipersion random variables లోకల్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ యాసెస్ అంతే ఫ్రెండ్స్ ఈ టాపిక్స్ టైంలో చాలా బాగా ప్రాక్టీస్ చేయండి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ టాప్ కాలేజ్లో చెప్తున్నారు ఎంసెట్ కోసం మీరు కూడా మీ స్టార్స్కి కాల్ చేసి ఇంకా ఏమైనా కనుక్కోండి డోంట్ వేస్ట్ టైం ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ వెంటనే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ గ్యాస్